2019 ఎన్నికలకు ముందు కానీ ఆ తర్వాత కానీ పలు సందర్భాలలో అఫ్ కోర్స్ నిన్న కూడా కొంతమంది వైసీపీ వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నది లోకేష్ దళితులకు క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి. ఎందుకు క్షమాపణ చెప్పాలి ఏంటి రాబోమంటే ఎవరు మాట్లాడరు మళ్ళా. లోకేష్ చాలా క్లియర్గా అన్నాడు, నేను ఏ రోజైనా సరే దళితుల పట్ల ఏ ఒక్క చిన్న మాట నోరు జారినా చిన్న తప్పు చేసినట్టు ఉంటే నిరూపించండి, నేను దేనికైనా సిద్ధమన్నాడు. సౌండ్ లేదు, అట్టయితే నువ్వు కాదు మీ నాన్న చంద్రబాబు ఎవరైనా సరే దళితుల్లో పుట్టాలనుకుంటారని చెప్పేసి దళితుల జాతిని మొత్తం కూడా ఆయన కించపరిచాడు, ఏంటి అసలు ఇది అన్నారు. సో చాలా ప్రాక్టికల్గా మాట్లాడదాం ఇప్పుడు. మామూలుగా మన ధర్మశాస్త్ర ప్రకారం చూసుకుంటూ ఉన్నాం, మన పురాణ ఇతిహాసాలు మొత్తం తీసుకుంటూ ఉన్నా, రీసెంట్గానే కొంతమంది పెద్దవాళ్ళు కూడా చెప్పున్నారు కేవలం కొంతమంది మాత్రమే వారి యొక్క స్వార్థం కోసం సమాజంలో కుల విభజన రేపారు, జనాల మధ్య లేనిపోయినటువంటి వైషమ్యాలు రేకెత్తిస్తూ ఉన్నారు. వాస్తవానికి మన పురాణ ఇతిహాసాలు చెప్పింది కూడా ఏంటి, క్షత్రియులు తలనించ సారీ బ్రాహ్మణులు తలనించి అన్నట్టు చెస్ట్ ఈ పార్ట్ ఏదైతే ఉంటుంది దాని నుంచి భుజాలు లైక్ ఇది అంత కూడా ఆ పార్ట్ నుంచి క్షత్రియులు అన్నట్టు, నాభి ఆ ఏరియా నుంచి వచ్చేసేమో వైశ్యులు అన్నట్టు, పాదాల నుంచేమో శూద్రులు అన్నట్టు. మీరు నమ్ముతారో లేదో ఈరోజు మన సమాజంలో చాలామంది అగ్రకులాన్ని పిలిపించుకుంటూ ఉన్నారే, వాళ్ళల్లో దాని ప్రకారం చూస్తే చాలామంది శూద్రుల్లోనే భాగంగా ఉంటారు. శూద్రులు అంటే తక్కువ కాదు, వైశ్యులు అంటే ఎక్కువ కాదు, క్షత్రియులు అంటే ఎక్కువ కాదు, బ్రాహ్మణులు అంటే మరీ ఎక్కువేం కాదు. ఇది శరీరంలో కాలు లేకపోయినా తల లేకపోయినా నాభి లేకపోయినా చెస్ట్ లేకపోయినా ఏది లేకపోయినా బతకలేవు. సమాజంలో అంతా కలిసిమెలిసి ఉంటేనే బ్రతకగలం మనం అని ఆ రోజు ఇదిగో ఈ పని నుంచే ఈ పని నేను చేస్తాను వెళ్ళి విభజించుకున్నారు. అప్పుడు అంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. పల్లవుల కాలమైన చోళ్ళ కాలమైన మహాభారతమైన అంతకుముందు ఉన్నటువంటి సత్యుగమైన ద్వాపరమైన త్రేతాయుగం లైక్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, చంద్రబాబు ఆ రోజు మాట్లాడిన యొక్క మాటకు అర్థం ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దళితుల సంక్షేమం కోసం ఎన్నో గొప్ప గొప్పవి చేశాడు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు ఎన్నెన్నో వాళ్ళకి రుణాలు రిమైనింగ్ అన్ని అందించున్నారు, అండ్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి కావచ్చు అన్నప్పుడు ఎస్ఎస్టీ కమిషన్ సంబంధించి కావచ్చు ద బెస్ట్లు ఇచ్చున్నాడు. ఆ రోజు ఆయన అన్నది ఏంటి, మన ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని చెప్పి ఇలా ఉన్నాయి, ఇందులో ఓసీ అంటే అదర్ కాస్ట్ పక్కన పెట్టండి, వారికి ఎటువంటి రిజర్వేషన్ ఉండదు. ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి రిజర్వేషన్లు అనేవి ఉంటాయి. ఎందుకు రిజర్వేషన్లు ఉంటాయండి, ప్రాక్టికల్గా మాట్లాడండి, ఎందుకు రిజర్వేషన్లు ఉంటాయి. సమాజంలో ఆర్థికంగా వారు వెనుకబడి ఉన్నారు, సమాజంలో సామాజికంగా వారు వెనుకబడి ఉన్నారు, వారికి రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారు సమాజంలో ఉన్నత స్థానానికి వస్తారు అని చెప్పేసి. అలా ఉన్నత స్థానానికి రావటం కోసం మీకు ఇదిగో ఈ ఎస్సీలో ఉన్నారు కాబట్టి మీకు రిజర్వేషన్, ఎస్టీలో ఉన్న రిజర్వేషన్, బీసీలో ఉన్న రిజర్వేషన్ అంటున్నారు. ఓసీలు ఆల్రెడీ మీరు ఉన్న స్థానంలో ఉన్నారు కదా, మీకేంటి రిజర్వేషన్ అంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు. రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి వాళ్ళు 10% రిజర్వేషన్ అన్నారు. ఏపీలో చంద్రబాబు ఉన్నప్పుడు దానిలో 5% కాపులు కన్నారు, బట్ జగన్ వచ్చిన తర్వాత లేదు అంతా ఒకటే 10% అందరూ కలిపి కాపులు కూడా అందులోనే వస్తాయని చెప్పేసి అన్నారు. వాళ్ళకి 5% కూడా తీసి పక్కన పెట్టినారు. సో నేనేమంటున్నానండి, ఇక్కడ చంద్రబాబు ప్రాక్టికల్గా ఆయన చెప్పింది నేను చెప్తున్నాను చూడండి, నాకు అర్థమైన టీడీపీలకు అర్థమైన న్యూట్రల్ ఉన్న వాళ్ళకి అర్థమైన వైసీపీలో ఉన్న వారికి సైతం ఈ విషయం తెలుసు. ఆయన ఆ రోజు అన్నది మీనింగ్ ఇదే, ఎవరైనా కానీ పేదరికంలో పుట్టాలని కోరుకోరు కదా, ఆయన అన్న ఉద్దేశం ఇదే. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటూ ఉంటారు, వాడికి ఏమరా అన్నీ ఉన్నాయి కదరా అని అంటూ ఉంటారు లైక్ ఇలా. ఆయన ఉద్దేశం అది, పుట్టుకతో ఎవరైనా బాగా సంపద ఉండి గొప్పగా ఉండి కుటుంబంలో పుట్టాలని కోరుకుంటూ ఉంటారు. మరలే ఇక్కడ గొప్పగా అన్నప్పుడు మరల తక్కువ అనుకోవద్దు సుమా, నేను మరలా చెప్తున్నా, ఆయన ఇంటెన్షన్ క్లియర్. సమాజంలో రిజర్వేషన్ల పరంగా చూసుకుంటున్నప్పుడు అంబేద్కర్ గారి విషయంలో క్లియర్, ఒకే ఒకటి పుట్టుకతోనే అన్నీ ఉన్నటువంటి కుటుంబంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారు కదా. ఏ అబ్బాయి నువ్వు రాజుగారి కుటుంబంలో పుట్టాలనుకుంటావు, లేదంటే అప్పుడు పేదంటి కుటుంబంలో పుట్టాలనుకున్నప్పుడు నేను రాజుగారి కుటుంబంలో పుట్టాలనుకుంటానండి అని అంటారు. అది ఆ రోజు చంద్రబాబు చెప్పిన దాని యొక్క మీనింగ్ అది. ఆ రోజు అలా చెప్పి ఏమన్నారు ఆయన, ఇక ముందు వెనక ఉండవు అన్ని కటింగ్లు ఎడిటింగ్లు ఆ ఒక్క ముక్క అంతే. ఆయన ఏమన్నాడు, మనిషి పుట్టాలనుకున్నప్పుడు అన్నీ ఉన్నటువంటి కుటుంబంలో పుట్టాలనుకుంటూ ఉంటారు, ఇలా
ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారి దగ్గర కాదు. అటువంటిది నేను మీ అందరినీ కూడా సమాజంలో గొప్పగా ఉండేలాగా నేను చేస్తాను, మీ అందరూ మీ కాలం మీద నిలబడి అందరితో ఈక్వల్గా ఉండేలాగా నేను చేస్తాను. చదువులో కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, గొప్పగా మీరు ఉండేలాగా నేను చేస్తాను. ఇది ఆయన అన్నది. ఎక్కడైనా తప్పు ఉందా ఇందులో? పేటిఎం బ్యాచ్ బాగా అలవాటు పడిపోయి పిచ్చి పిచ్చిగా చేస్తారు. ఇది ఇప్పుడు కూడా అదే. నిజంగా మాట్లాడదాం, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నటువంటి సమయంలో దళితుల మీద ఏ రోజున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారా? మీరు అనొచ్చు వాళ్ళు ఎస్సీలు కదండి అని. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీల మీద మరల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు లేదా ఒకసారి చెక్ చేయండి. ఒక ఎస్సీ డ్రైవర్ని అతను చంపి ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఇండియన్ స్కెల్ డోర్ డెలివరీ చేశాడు లేదా చెప్పండి. ఎస్సీ డాక్టర్ బాబు డాక్టర్ సుధాకరు గ్లౌజులు లేవు మాస్కులు లేవు బాబు అని అడిగితే ఆయన పిచ్చోని చేసిన ఎంత దారుణంగా చంపారు మీరు చెప్పండి. దళితులకి ద్రోహం చేసింది ఎవరు? వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేదా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే? తర్వాత మొన్నటికి మొన్న రాయలసీమలో వచ్చేస్తాం డాక్టర్ అచ్చన్న, ఆయన ఎంత ఘోరంగా చంపారా? ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని చోట్ల దళితుల మీద దారుణంగా దాడులేండి, ఎన్ని చోట్ల దళితులకు సంబంధించి చేసి పాపం ఎన్ని పట్టణాన్ని పట్ల ఎన్ని పడుతున్నారండి, ఇప్పటికీ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారండి. ఇలా చెప్పుకుంటూ పోతే బోలుడన్నీ. సో క్లారిటీగా చెప్తున్నా నేను, చంద్రబాబు ఆ రోజు చెప్పింది అదే, ఎవరికైనా అర్థమైంది కూడా అదే. అది పుట్టుకతో ఇబ్బందులతో పుట్టాలని ఎవరు కోరుకోరు, అన్నీ ఉండాలని కోరుకుంటారు. అలా కొంతమంది వచ్చేసి బాగా డబ్బున్న చోట పడతాం ఏదో జీవిస్తూ ఉన్నారు. బట్ వాళ్ళకి ఈక్వల్గా మీరంతా ఉండేలాగా, మీరంతా గొప్పగా బతికేలాగా, అందరితో సమానంగా అందరి ముందు కాళ్ళు రెగరేసుకొని బతికేలాగా అలా ఉండేలాగా నేను మీకు అన్నీ కూడా సమకూరుస్తాను చెప్పేసి ఆయన చెప్పాడు. ఒక పరిపాలకుడు, ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక ముఖ్యమంత్రి ఏదో చెప్పాలి అదే చెప్పాడు. ఎక్కడైనా తక్కువ చేసింది అసలు ఏమీ లేదు పాపం. అది బొట్టుకొని ఇప్పటికి దిగేస్తుంటే జనాలు పిచ్చో చేయటం కాకపోతే ఏంటండి అసలు? అది చాలా దారుణం అండి. ఇప్పటికి కూడా ఈ నిజం తెలియకపోతే ఇంకా ఎక్కడెక్కడ దీన్ని నెగిటివ్గా తీసుకుంటారని చెప్పేసి ఇదిగో నేను ఇప్పుడు నోరిపి చెప్పాల్సి వస్తుంది. మరలా చెప్తున్నా, సమాజంలో ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ లైక్ ఇలా కాదనమాట. డబ్బు ఉన్నటువంటి చోట బోన్ విత్ సిల్వర్ స్పూన్ అన్నట్టు లేదనప్పుడు అన్ని వసతులు ఉన్నటువంటి చోట పుట్టాలని కోరుకుంటూ ఉంటారు. ఆ ఉద్దేశం ఆయన చెప్పున్నాడు తప్ప ఎవరిని తక్కువ చేయని ఉద్దేశం ఆయనకి లేదు, రాదు, ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆలోచించేది భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా అంత నా వాళ్ళు అంత మన వాళ్ళు అన్నవేళ ఆలోచిస్తూ ఉంటారు. అంతెందుకండి 2019 ఎన్నికలకు టీడీపీ ఓడిపోయిన కారణం ఎవరు? కమ్మ సామాజిక వర్గం వాళ్ళే. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు ఆయన సామాజిక వర్గం సరే ఏ రోజు ఆయన దగ్గర తీసుకొని నెత్తి మీద ఎక్కించుకోవాలా? అర్హత ఉందలేదు చూశాడు అంతే. అధికారులు కానీ ఎవరికైనా సరే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు, అందులో బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ ఎవరున్నా సరే వారు ఎఫిషియెంటా కదా చెక్ చూసుకుంటున్నారు, ఆ వేళ ముందుకు తీసుకెళ్లారు వాళ్ళని. ఇక్కడ కూడా అంతే అండి, అందరూ కూడా బెస్ట్ వేలు ఎదగాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు. దానిని పుట్టి ఈ రకం చేస్తున్నారే. ఆ విషయం టీడీపీలో వాళ్ళకి అర్థమైంది, నార్మల్ వాళ్ళకి అందరికీ అర్థమైంది. కానీ రాజకీయంగా లబ్ధి పొందాలి పెంట పెంట చేయాలని చెప్పి ఇప్పటికి ఇదిగో చేస్తూనే ఉంది. చేసింది మొత్తం ఎవరే అంటే ఒక డాక్టర్ని చంపి, ఒక డ్రైవర్ని చంపి, దళితుల మీద మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి సమాజంలో పాపం చాలామంది ఇంకా ఘోరంగా హింసిస్తూ ఉన్నది వీళ్ళు. అది ఈరోజు టీడీపీలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో అంత కూడా వైరల్ అవుతూ ఉంది. సింపుల్గా మన వీడియోలు చూసే వాళ్ళకి అర్థం కావడం కోసం నేను సింపుల్గా చెప్పాను, మరలా చెప్తున్నా. పేద ధనిక అన్నప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా సరే కావచ్చు కాక, అన్ని వసతులు ఉండి బెస్ట్ వేలో పుట్టాలని కోరుకుంటాం. దేవుడు ఈ జన్మలో ఎన్నో కష్టపడాలని కొనేసి వచ్చే జన్మలైనా గొప్పగా నన్ను మంచి కుటుంబంలో అన్ని డబ్బు ఉండాలి, సమాజంలో మంచి పేరు ఉండాలి, లైక్ ఇలా అని కోరుకుంటారు. లైక్ అంతే తప్ప వేరేది కాదు. నేను మరలా పేదగానే పుట్టాలని కోరుకుంటున్నాను అని ఎవరైనా చెప్తే వారి ఇంటెన్షన్ ఏంటో మరి వాళ్ళే చెప్పాలి. భూమి మీద పెట్టే ప్రతి ప్రాణి కూడా గొప్పగా బతకాలని కోరుకుంటారు, అన్ని వస్తువులు ఉండాలని కోరుకుంటారు. మన ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఓసీలు ఉండడం కొన్ని కుటుంబాలలో పుట్టుకొత్తన పాపం అన్నీ ఉండవు, అన్ని సంపాదించుకుంటారు. ఎస్సీలో గొప్పలు ఉన్నారు, ఎస్టీలో గొప్పలు ఉన్నారు, బీసీలో గొప్పలు ఉన్నారు, ఓసీలో గొప్పలు ఉన్నారు. బట్ వీళ్ళంతా ఏంటి, ఎదిగే క్రమంలో సంపాదించుకుంటూ ఉన్నారు. కొంతమంది మాత్రమే పుట్టుకొత్తనే ద బెస్ట్ వేలో ఉంటూ ఉంటారు. ఆయన ఇంటెన్షన్ అదనమాట, అంతే తప్ప వేరేది కాదు.